తెక్కల్లో శ్రీకాకుళంలో మా పార్టీ ఆఫీస్ పైన వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేస్తే దానిపైన ఈరోజు వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు, ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు. అసలు దాడులు ఎందుకు జరుగుతాయని నేను ప్రశ్నిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గర్వపడే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ప్రతి కార్యక్రమం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన రూపొందిస్తూ ఉంటారు. అంతేగాని మీలాగా ఈ పిచ్చి ఆలోచనలతోటి ఒకరిపైన దాడి జరిగితే ఏదో పబ్లిసిటీ వస్తుందనో, కుట్రలు చేస్తున్నారనో, ఇంటెలిజెన్స్ వర్గాల్ని దీనికోసం ఉపయోగించాల్సిన అవసరం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉండదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, తేల్చుకుందాం, ప్రజాస్వామ్యబద్ధంలో తెచ్చుకుందాం. జనసేన పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎవరిపైన ప్రజలు మొగ్గు చూపుతారో, ఎవరిని ఆశీర్వదిస్తారో మనం అక్కడ తెలుసుకుందాం. అంతేగాని పోలీస్ విభాగాన్ని, అందులో ఉన్న అధికారుల్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం నేను ఎప్పుడు చూడలేదు.